హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాము. అది ఏంటి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, యూజర్ వచ్చేసి 1, 2, 3 అనేసి ఒక నెంబర్ని ఎంటర్ చేశాడు అనుకోండి. సో 1, 2, 3లో 1 అనేది ఒక డిజిట్, 2 అనేది ఒక డిజిట్, 3 అనేది ఒక డిజిట్. సో ఇవన్నీ యాడ్ అయిపోయి 1 + 2 + 3, సో 3 + 2 = 5, 5 + 1 = 6. సో 6 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఇది మనకు వచ్చేసి సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా చేస్తామనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక ప్రోగ్రామ్ చెప్పాను, అది కనుక మీకు అర్థమైనట్టయితే ఇది కూడా చాలా చాలా సింపుల్ ఉంటుంది. మనం వచ్చేసి ప్యాలెండ్రోమ్ అనేసి ఒక ఎగ్జాంపుల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ప్యాలెండ్రోమ్లో మనం ఏం చేసాము, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము ఒక్కొక్క డిజిట్ని రీడ్ చేసాం కదా. అంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ డిజిట్ని ఎలా రీడ్ చేయాలనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1, 2, 3 అనే నెంబర్ ఉంది కదా. సో 1, 2, 3లో నుంచి ఫస్ట్ టైం లాస్ట్ నెంబర్ని రీడ్ చేస్తాము. సో దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్లో. అండ్ దీని తర్వాత మళ్ళీ 2 అనే నెంబర్ని రీడ్ చేస్తాము. సో ఈ నెంబర్ని రిమైండర్లో స్టోర్ చేసుకుంటాము. తర్వాత ఫస్ట్ నెంబర్ని రీడ్ చేస్తాము, దీన్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. సో ఇవన్నింటినీ మనం యాడ్ చేస్తాము. సో ఇప్పుడు మనకు టోటల్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో ఎగ్జాక్ట్గా ఇదే మెథడ్ని మనం ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చాలా చాలా సింపుల్. ఫస్ట్ ఏంటి, మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము లాస్ట్ డిజిట్ని కనుక్కోవాలి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంటే మనకు ఎన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ వచ్చేసి 5 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, యూజర్ వచ్చేసి 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, యూజర్ వచ్చేసి 20 డిజిట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. సో యూజర్ ఎన్ని డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు అనేది మనకు తెలియదు కదా. అంటే లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకు తెలియదు కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం వచ్చేసి వైల్ లూప్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి వైల్ లూప్ని యూజ్ చేసుకున్నాను. సో వైల్ లూప్ అయితే రావడం జరిగింది కదా. సో దీని తర్వాత నేనేం చేస్తున్నా అంటే కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి నెంబర్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి అందులో 1, 2, 3, 4, 5 అనేసి ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకున్నాను, ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాను. సో కండిషన్ నేను ఏమని ఇస్తున్నానంటే నెంబర్ గ్రేటర్ దెన్ 0 అనేది నేను కండిషన్ లాగా అప్లై చేస్తున్నాను. సో నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నన్ని టైమ్స్ మనకు రిపీట్ అవుతూనే ఉండాలి. ఓకే, సో ఎన్ని టైమ్స్ గ్రేటర్ దెన్ 0 అయితే అన్ని టైమ్స్ మనకు రిపీట్ అవ్వాలి. సో ఆ విధంగా నేనైతే కండిషన్ని పాస్ చేసేసాను. సో కండిషన్ పాస్ చేసాక మనకి ఏంటి, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డిజిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేసాము, మాడ్యులస్ని యూజ్ చేసాం కదా. సో మాడ్యులస్ని యూజ్ చేసినట్టయితే మనకు రిమైండర్ రావడం జరుగుతుంది అని చెప్పాను కదా. సో అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనం ఏంటంటే సింపుల్గా ఇంట్ రిమైండర్ ఇజ్ ఈక్వల్స్ టు నెంబర్ మాడ్యులస్ 10. సో 10 తోటి డివైడ్ చేసేస్తున్నాను. సో 10 తోటి డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 1, 2, 3, 4 × 10 = 1, 2, 3, 4, 0. సో +5 అనేది రిమైండర్ లాగా మిగులుతుంది. సో 5 అనేది రిమైండర్, ఆ రిమైండర్ని మనము ఒక వేరియబుల్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాము 5లో. ఓకేనా, అండ్ దాని తర్వాత మనం ఏం చేయాలి, సేమ్ ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని, సో ఇది మనకు ఇంటీజర్ టైప్, సో నెంబర్ ఇజ్ ఈక్వల్స్ టు నెంబర్ డివైడెడ్ బై 10. సో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏం రావాలి, ఓన్లీ లాస్ట్ వాల్యూ కాదు కదా. సో ఒకసారి లాస్ట్ వాల్యూ అయిపోయింది, దాని తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ, దాని తర్వాత లాస్ట్ నుంచి థర్డ్ వాల్యూ, దాని తర్వాత లాస్ట్ నుంచి ఫోర్త్ వాల్యూ, దాని తర్వాత లాస్ట్ నుంచి ఫిఫ్త్ వాల్యూ. సో ఈ విధంగా మనకు ముందుకు వెళ్తూ ఉండాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం 10 తోటి డివైడ్ చేస్తాము. సో 1, 2, 3, 4, 5 / 10 అన్నామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు వాల్యూ వచ్చేసి 1, 2, 3, 4 అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ 10 తోటి డివైడ్ చేసామనుకోండి, అప్పుడు 1, 2, 3 అనేది రావడం జరుగుతుంది. సో మళ్ళీ 10 తోటి డివైడ్ చేసామనుకోండి, 1, 2 అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ 10 తోటి డివైడ్ చేసామనుకోండి, 1 రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వచ్చేసి ఆ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, 10 తోటి డివైడ్ చేసేసాం, ఓకే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేసి. సో మనం ఏం చేయాలి, ఏదైతే రిమైండర్ వస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ రిమైండర్ని మనం సమ్కి యాడ్ చేసేద్దాం. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ రిమైండర్. సో ఫస్ట్ టైం ఏమవుతుంది, ఇప్పుడు మనకు 1, 2, 3, 4, 5 అనేది ఉంది కదా. సో 1, 2, 3, 4, 5 అనేది ఉంది. సో 1, 2, 3, 4, 5లో కనుక మనం చూసినట్టయితే లాస్ట్ వాల్యూ ఏంటి, 5 కదా. సో లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లాస్ట్ వాల్యూ అనేది మనకు వస్తుంది, అది రిమైండర్లో స్టోర్ అవుతుంది. సో సమ్ ప్లస్ 0, సమ్ ఏముంది మనకు 0 కదా. సో 0 ప్లస్ 5 =
5 అవుతుంది మనకు ఫస్ట్ టైం. సో దాని తర్వాత ఏమవుతుంది మనకు 4 వాల్యూ అనేది రిమైండర్లోకి వస్తుంది. సో సమ్ ప్లస్ 4 అంటే 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 9 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 అనే వాల్యూ రావడం జరుగుతుంది. సో 3 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 12 రావడం జరుగుతుంది. దాని తర్వాత 2 వాల్యూ అంటే 12 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 14 రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 14 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 15. సో 15 రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి సమ్లో 15 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో దాని తర్వాత మనం వైల్ లూప్ తర్వాత సింపుల్గా కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ని మనం ప్రింట్ చేస్తే సరిపోతుంది సమ్. సో ఇక్కడ మనం ఏం చేసాము, చాలా 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 సింపుల్గా మనమైతే ఆ డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజిట్స్ని ఒక్కొక్క డిజిట్ కనుక్కుంటూ ఆ డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేసేసి మనమైతే అవుట్పుట్ని ప్రింట్ చేయడం జరిగింది. ఓకే, సో చాలా 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 ఈజీగా ఉంది చూడండి మనకు ప్రోగ్రామ్ వచ్చేసి. సో ఇప్పుడు మనం దీన్ని ట్రై చేసి మనకు వర్క్ అవుతుందా లేదా అండ్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది కూడా మనం టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ని ఎలా కనుక్కుందాం అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్లో 1, 2, 3, 4, 5 అనే వాల్యూని స్టోర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ కండిషన్ని అప్లై చేయాలి. సో వైల్ కండిషన్ ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవ్వాలి అని తెలియదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం వైల్ లూప్ని యూజ్ చేస్తాము. సో వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అనేది నేను కండిషన్ లాగా అప్లై చేస్తున్నాను. సో మనకు నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు మనకు ఆ లూప్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు నేను వచ్చేసి ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను సమ్ అనేసి, అండ్ దాంట్లో 0 అనే వాల్యూని స్టోర్ చేసేసుకున్నాను. సమ్ ఆఫ్ డిజిట్స్ కాదు సమ్. సో సమ్ ఈజ్ కోసం 0 అనేసి నేను ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేసేసాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కామా ఇవ్వాలి. సో 2 వేరియబుల్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని రీడ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ నుంచి ఫస్ట్ డిజిట్ని రీడ్ చేయాలి, దాని తర్వాత ఇంకొక డిజిట్ని, దాని తర్వాత ఇంకొక డిజిట్ని రీడ్ చేయాలి. సో ఏదైనా ఒక నెంబర్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ని కనుక మనం రీడ్ చేయాలంటే దానికోసం ఏం చేస్తాము, మాడ్యులర్ సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇంకొక డిజిట్ని కూడా ఇంకొక వేరియబుల్ కూడా ఇక్కడనే క్రియేట్ చేస్తున్నాను రిమైండర్ అనేసి. సో రిమైండర్ ఇజ్ ఈక్వల్స్ టు నెంబర్ మాడ్యులస్ 10. సో నెంబర్ మాడ్యులస్ 10 అని ఇచ్చేసాను. సో నెంబర్ మాడ్యులస్ 10 నేను ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైండర్ అనేది మనకు ఈ వేరియబుల్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే సమ్కి యాడ్ చేసేస్తున్నాను. సో మనం అన్నింటినీ యాడ్ చేయాలి కదా. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అంటేనే మనము అన్నింటినీ యాడ్ చేయడం. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ రిమైండర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ నేను సమ్కి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం కావాలి, ఒక డిజిట్ అనేది అయిపోయింది. ఒక డిజిట్ అయిపోయాక మనము ఫార్వర్డ్ మూవ్ అయిపోయి ఇంకొక డిజిట్ని కనుక్కోవాలి కదా. సో అలా ఫార్వర్డ్ మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరే మనం 10 తోటి డివైడ్ చేయాలి. సో నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ బై 10 అనేది ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్క నెంబర్ అయితే మనం ముందుకు మూవ్ అవుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సో మనకు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత మనం సింపుల్గా కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసి మనం అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్లో ఏం ప్రింట్ చేయాలి, సమ్ను ప్రింట్ చేయాలి. సో సమ్ను ప్రింట్ చేసినట్టయితే కనుక 1, 2, 3, 4, 5 ఇవన్నీ యాడ్ అయిపోయి మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి 15 అనేది అయితే ప్రింట్ అయింది. 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15. సో 15 అనేది అయితే ప్రింట్ అయిపోయింది. సో మీరు ఇదే నెంబర్ కాదు, మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కొంచెం లెంతీ నెంబర్ని ఇచ్చేసాను, మేబీ ఎర్రర్ వస్తుంది కావచ్చు, ఇది ఇంటర్ టైప్ కాదు కదా, సో అందుకే ఎర్రర్ వచ్చేసింది అది. సో ఇంటర్ టైప్ కాకుండా ఇక్కడ లాంగ్ టైప్ లాగా కన్వర్ట్ చేస్తాను దాన్ని. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక ఆ నెంబర్ ఏదైతే ఉందో అవన్నీ యాడ్ అయిపోయి మనకు అవుట్పుట్లో 48 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా అయితే మనము సింపుల్గా సమ్ ఆఫ్ డిజిట్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్క డిజిట్ని మనం కనుక్కోవాలి అనుకుంటే మాడ్యులస్ తోటి మాడ్యులస్ అంటే రిమైండర్ని కనుక్కోవాలి. సో రిమైండర్ని కనుక్కున్నాక మళ్ళీ మనం డివిజన్ చేసి ఒక్కొక్క స్టెప్ ముందుకు ఫార్వర్డ్కి మూవ్ అవుతూ ఉండాలి. సో ఆ విధంగా మనం వచ్చేసి ప్రోగ్రామ్ అయితే కనుక్కున్నాం. సో ఈ వీడియో కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్